బేబీస్ ఎప్పటి నుంచి కళ్ళు రబ్ చేయడం మొదలు పెడతారు అని చూస్తే సాధారణంగా మూడు నెలలు మొదలు పదిహేను నెలల దాకా కళ్ళు నలుపుకునే అలవాటు ఉంటుంది ఇందుకు మొదటి కారణం కళ్ళు అలసిపోవడం అవి పొడిబారిపోవడం ఎప్పుడైతే అవి పొడిగా అయిపోతాయో అప్పుడు బేబీస్ సహజంగా వాటిని రుద్దుకోవడం వలన కళ్లలో ఉండి నీరు ఊరించే గ్రంథులు పనిచేసి మరల కళ్లలో తేమ తెస్తాయి రిలీఫ్ ఇస్తాయి పిల్లలు ఇది ఎలాగైతే మామూలు సీనియర్ సిటిజన్స్ లో కూడా సాధారణమే నిద్రకి ముందు కళ్ళు నలుపుకోవడం కూడా మామూలే ఇది వాళ్ళకి సూతింగా ఉంటుంది అంటే ఉపశమనం కలుగుజేస్తుంది వారికిదో రిలాక్సేషన్ టెక్నిక్ అప్పుడే పుట్టిన బేబీస్ ఐసైట్ పూర్తిగా పరిపక్వత సాధించదు వారికి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ గ్రే షేడ్స్ లో మాత్రమే ప్రపంచం కనిపిస్తుంది అంతేకాదు దూరం ఉండే వస్తువులు స్పష్టత ఉండదు కూడా ఒక అడుగు దూరంలో అంటే సాధారణంగా తల్లి బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు చూపు నిలపగలుగుతుంది అలా చేయడం లేదు అంటే పిడియాట్రిషియన్ సలహా తీసుకోవాలి ఆరు నెలల నుంచి ఫుల్ కలర్లో అన్నీ స్పష్టంగా చూడగలరు బాగా ఎక్కువ వెలుతురికి కళ్ళు తట్టుకోలేవు అందుకే బేబీని ఎక్కువ బ్రైట్ లైట్కి ఎక్స్పోజ్ చేయకూడదు బేబీ పడుకునే రూంలో లైటింగ్ తక్కువ ఉంచితే మంచిది మరో ఆసక్తికరమైన విషయం న్యూబోర్న్ బేబీస్ కనుగుడ్లు రెండు రెండు దిక్కులా చూస్తున్నట్టు అంటే క్రాస్ ఐస్ పెడుతూ ఉంటారు ఇది కూడా టెన్షన్ పెట్టే విషయమే కంటిలోని కండరాలు ఇంకా బలోపేతం కాకపోవడం వలన ఇలా జరుగుతుంది నాలుగు నుంచి ఆరు నెలల వరకు కనుచూపు నిలకడ వస్తుంది ఆరు నెలల తర్వాత కూడా కళ్ళు నిలపడం లేదు అంటే వైద్య సహాయం తీసుకోవాలి న్యూబోర్న్ బేబీ కళ్ల పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం బేబీ ఐస్ ని శుభ్రం చేసే ముందు మీరు చేతులు సోప్ పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి గోళ్లు కత్తిరించుకుని ఉంటే మంచిది బేబీ కళ్ళని మెత్తటి కాటన్ శుభ్రమైన బట్టను గోరవెచ్చటి నీటిలో ముంచి పిండి నెమ్మదిగా కళ్ళు మూలల నుంచి ముక్కువైపు మొదలుపెట్టి ఇటు చివరకు చాలా సున్నితంగా శుభ్రం చేయాలి ప్రతిసారి తుడిచినప్పుడు బట్ట మార్చాలి కాటన్ బాల్స్ వాడుకోవచ్చు వైప్స్ కూడా వాడుకోవచ్చు కాని మంచివి వాడుకోవాలి బేబీ తల్లిపాల చుక్కలు వేస్తుంటారు దీనివలన ఉపయోగం ఉందా అంటే ఉందని చెప్పాలి న్యూబార్న్ బేబీస్ దినమంతా నిద్రలోనే గడుపుతూ ఉంటారు కాబట్టి కళ్ళలో పుసులు కడుతూ ఉంటాయి ఇవి శుభ్రం చేసేందుకు తల్లిపాలు మంచి ఔషధం బేబీ నిద్రలో ఉన్నప్పుడు తలోచుక్క రెండు కళ్ల మూల ముక్కువైపు వెయ్యాలి బేబీ నిద్రలేచే వరకు పాలచుక్కలు కళ్ళ ఇన్ఫెక్షన్ని తగ్గించే పని చేస్తాయి కంట్లో డక్స్ట్ అంటే కంటిలో నీరు ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి అవి కళ్ళని తేమగా ఉండేలా చేస్తాయి తల్లి పాలచుక్కలు రోజులో నాలుగైదు సార్లు వేయడం ద్వారా టియర్ టియర్డగ్స్ తెరుచుకుంటాయి న్యూబార్న్ బేబీ కళ్ళు బాగా పొడిబారిపోయి పుసులు కట్టి మూసుకుని పోయినప్పుడు డ్రైగా ఉన్న కనురెప్పలను బలవంతంగా తెరిచే పని చేయకూడదు ముందుగా కళ్లను ఇంతకు ముందు చెప్పినట్టు నీటితో బట్టతో శుభ్రం చేసిన తరువాత మాత్రమే కళ్ళు విప్పుకుంటాయి కళ్ళను శుభ్రం చేసేటప్పుడు బేబీని వెల్లకిలా పడుకోబెట్టి చెయ్యాలి రోజుకు రెండుసార్లు పడుకుని లేచిన తర్వాత శుభ్రం చెయ్యాలి ఇవన్నీ మామూలు కాగా ఒక్కోసారి కళ్ళకి ఇన్ఫెక్షన్ అంటే కళ్ళ కలక కళ్ళు ఎర్రబడి బాగా నీరు కారడం పసుపు రంగులో పుసికట్టడం ఫీవర్ ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి